మావి కుమ్మ మీద కలుసుకున్న గూవలం, గూళ్ళు మావి వేరైనా పాల చెలిమి దివ్వెలం. ఒకే తీరు మనసున్న మచ్చలేని అందాలం, ఒకరికొకరు ప్రాణంగా అల్లుకున్న బంధాలం. ఈ స్నేహం ఇలాగే ఇప్పుడు ఇలలో కలలో ఉండాలి, ఈ సంతోషం జీవితం అంతా మాతో ఉండాలి. మరో జన్మంటూ మాకే ఉంటే ఇలాగే పుట్టాలి, ఈ సంతోషం జీవితమంతా మాతో ఉండాలి. మరో జన్మంటూ మాకే ఉంటే ఇలాగే పుట్టాలి. మాట్లాడాలంటే భయంగా ఉంటుంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గున్న మామిడి కొమ్మ మీద. అండ్ ఆడియో కూడా చాలా లిరిక్, యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ సునీత గారు పాడింది, శృతి గారు పాడింది, చాలా బాగుంది లిరిక్, అంటే న్యాచురల్గా ఉంది అండ్ మూవీ ఆల్సో న్యాచురల్గా ఉంది. సో అండ్ ఆడియన్స్ చిన్న మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను అండ్ మీడియా సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. బయట ఎక్కడికైనా వెళ్తే ఒక 10 పోస్టర్స్ ఉంటాయండి, లైక్ ఒక డైలీ ఒక 5-6 పోస్టర్స్ కానీ అలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫిల్మ్ నగర్లోనే ఇక్కడే ఛాంబర్ దగ్గర పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం రికగ్నైజ్ చేసేది ఏంటంటే పెద్ద హీరోలే చూస్తాం, లేకుంటే వెల్ నోన్ డైరెక్టర్దే చూస్తాం, వెల్ నోన్ ప్రొడ్యూసర్సే చూస్తాం మూవీస్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇలాంటి సినిమాలు ఉంటాయి, లైక్ ఏంటంటే ఫ్రెండ్స్ అందరం కలిసి లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి 5D ఆర్ లైక్ రెడ్ ఏదైనా చిన్న కెమెరా అయినా, బట్ మూవీ ఈజ్ మూవీ అండి. ఇది ఒక న్యాచురల్ మూవీ. నేను ట్రైలర్ చూసినాక దిస్ ఈజ్ ద న్యాచురల్ మూవీ దట్ వీ కెన్ ఎంజాయ్ ద మూవీ అనమాట. మూవీ అంటే ఎంటర్టైన్మెంట్, నాట్ విత్ ఇట్ డిపెండ్ ఆన్ ద కెమెరా అండ్ డైలాగ్స్ వాట్ ఎవర్. బట్ చిన్న మూవీస్ అంటే ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ రెడ్ లైక్ నేను చెప్పగలిగేది ఒకటే, లైక్ వెల్ నోన్ హీరోస్ ఆర్ వెల్ నోన్ డైరెక్టర్స్, వెల్ నోన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ మూవీయే కాకుండా ఇలాంటి చిన్న సినిమాలు కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి తీసిన వాట్ ఎవర్ టీమ్ అందరు కలిసి తీసిన మూవీని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుమ్మ మామిడి కొమ్మ మీద. పిక్చర్ చూసాను, ట్రైలర్ అండి, చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఐ వాంట్ థ్యాంక్ సింగర్ శృతి అండ్ మ్యూజిక్ రైటర్ ఫర్ ద వండర్ఫుల్ కంపోజిషన్. లిరిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఐ థ్యాంక్ ద లిరిక్ రైటర్. హీరోస్ హీరోయిన్ అందరికీ నా మనస్ఫూర్తిగా విషెస్ చెప్పుకొని సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ టు అవర్ తెలంగాణ ఛాంబర్ మన విజేందర్ రెడ్డి సార్ అండ్ మా రఫీ సార్ అండ్ థామస్ సార్, వెరీ డియరెస్ట్ నాకు. నాకు దగ్గర నియర్లీ 8-9 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్. సో ఇది చాలా రకాలు కష్టపడి చాలా మంచిగా చేశారు కాబట్టి మన విజేందర్ సార్, రఫీ సార్, దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ టు హిమ్, దయచేసి అన్ని రకాలుగా డిస్ట్రిబ్యూషన్గా అన్ని రకాలుగా హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని భగవంతుడు కోరుతున్నాను. థ్యాంక్ యూ. సాయంత్రం వేళ సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చినటువంటి మా మిత్రులు మరియు బంధువులు శ్రేయోభిలాషులు మీ అందరికీ ముందుగా శిరస్వంతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీలాంటి ఫ్రెండ్స్, సీనియర్సు ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితిలో నాలాంటి కొత్తగా ఒక డైరెక్షన్ చేసే
అబ్బాయి ముందుకు రాలేడు. నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న మూవీ చేశాను ఫస్ట్, ప్రయాణంలో పరిచయం అని. అది థియేటర్ వరకు రిలీజ్ రాలేదండి, ఓన్లీ శాటిలైట్ వరకు అయిపోయింది. అయ్యో నా పరిస్థితి ఇంతేనా, ఒక కసితో అంటే నష్టం అనేది ఎక్కడ జరిగిందనేది గమనించాను. ఆ నష్టం రాకుండా పెద్దలందరి ఆలోచనలు సజెషన్ తీసుకున్నాను. అందరి సహకారంతోనే ఈ కేశవశ్రీ క్రియేషన్స్ గుండమామిడి కుంభ మీద కథ నాదేనండి. నేను ఒక సాంగ్ రాశాను, మరియు మిత్రులు ఇప్పుడు సార్ అన్నారు థామస్ సార్ లిరిక్స్ బాగున్నాయని. సార్, ఈ లిరిక్స్ రాసింది ప్రొఫెషనల్ రైటర్స్ కాదు, మామూలు ఒక కవితలు రాసే పిల్లలతోనే పాటలు రాయించాను సార్, అందరు కొత్త వాళ్ళే. చాలా మా యూనిట్ మెంబర్స్ అందరు కలిసి షూటింగ్ చేసుకున్నాము. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, డైరెక్టర్ షఫి సారు, విజేందర్ సారు, కొందరి పీర్జలి స్వారీ, మీ అందరికీ, నాలాంటి కొత్త డైరెక్టర్ కథలు రాసుకుని 100 మంది ఉన్నారండి, మీలాంటి పెద్దల సహకారం ఉంటే ప్రతిరోజు ఒక కొత్త డైరెక్టర్ వస్తాయి, దయచేసి సహకరించండి. దారి తెలియక సార్, ఈ సందర్భంగా చెప్పాలో చెప్పదో తెలియ సారీ ఏమనుకోవద్దు, 1999 ఇదే చాంబర్ ముందు పాటల రచయ కోసం చాలా మంది దగ్గర తిరిగాను, నేను ఏడ్చాను, సాంగ్ తీసుకున్నారు లిరిక్ రైటర్గా సార్, అవకాశం అవకాశం కథలు రాసుకొని. ఒక జిమ్లో వర్క్ చేశానండి వర్కర్గా, 4000 జీతానికి వర్క్ చేశాను అప్పటి నుంచి చేసే వరంగల్కి. రేపు రికార్డింగ్, ఎల్లుండి రికార్డింగ్, రేపు రికార్డింగ్, ఎప్పుడు కాలేదు. అప్పుడు అనిపించింది ఇది కాదు డబ్బు, నేనే రికార్డింగ్ చేయాలి, నేనే సినిమా తీయాలి, నేనే పాటలు రాయాలి, నేనే డ్యాన్స్ చేయాలి, నేనే యాక్ట్ చేయాలి. దయచేసి అన్నయ్యలు, ఇది ఆక్రోషంతో చెప్పే నా బాధ, నా మనసులో బాధ, నేను 15 సంవత్సరాలు పడ్డ కష్టం ఇప్పుడు వెళ్ళిపోయిందండి. మీ అందరి సహకారం ఉంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు, మాలాంటి పెద్దల నిర్మాతలు ఉంటే ఖచ్చితంగా ఒక మామూలు కుగ్రామంలో చదువుకున్నటువంటి 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అంటే మన చిన్న బాల్యంలో ఏమో 10th వరకు కలిసి ఉండొచ్చు, అమ్మాయి వాళ్ళందరూ డైలీ ట్యూషన్ పంపిస్తారు, అది పంపిస్తారు, అంటే ఏం వయసు తెలియని అబ్బాయిలకు ఏమో స్వేచ్ఛగా వేంప చేస్తున్నాం. సర్టెన్ ఏజ్ వచ్చినాక ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో విడగొడుతున్నాం, అంటే వేరు చేస్తున్నాం. అప్పటి వరకు ఉన్న స్నేహాన్ని విభజిస్తున్నాం, మరి నిన్నటి వరకు ఉన్న స్నేహం ఇప్పుడు వేరెందుకైంది. అలాగే స్నేహం అనేది లింగభేదం కాదు, ఆడమ్మగ కలిసి ఉంటేనే స్నేహం, అందులో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లవ్ ఉండొచ్చు, అలా ఆరుగురు కలిసి ఉండాలనే ఒక కొత్త కోరిక కలిగినటువంటి 6 విద్యార్థుల కదే ఈ గుండమామిడి కుంభ మీద. వాళ్ళు కలిసి ఉంటే ఏమైంది, వారికి లోకంలో రెంట్ కోసం టూలెట్ అంటే సార్ బ్యాచిలర్స్కి ఇవ్వం, ఫ్యామిలీకి ఇస్తాం, ఫ్యామిలీకి ఇవ్వం, బ్యాచిలర్కి ఇస్తామండి. 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు కలిసి వెళ్తే రూమ్ ఇస్తారండి, ఎవరు ఇవ్వరు. అలాంటి చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఒక ట్యూషన్ చెప్పినటువంటి మేడం రూమ్ ఇస్తే ఆ 3 ఇయర్స్లో వాళ్ళ జీవితాలు ఏమైనాయి, వాళ్ళ మధ్య సమస్యలు ఏమిటి వచ్చినాయి, చివరికి కథ ఏ విధంగా జరిగిందనేది దయచేసి మీ సినిమా చూడండి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్తే మంజలు. ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్ళుగా సినిమా తెరపై కనబడాలని చాలా ఆశపడ్డాను, చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఎక్కడా కుదరలేదు. చాలా రోజుల తర్వాత నాకు ఒక అవకాశం తలుపు తట్టింది, అదే దామోదర్ గారు డైరెక్టర్ రూపంలో నా అవకాశం నా తలుపు తట్టింది. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను. ఒక సినిమాలో అవకాశం ఇచ్చి ఫుల్ ఫ్లెజ్డ్గా నన్ను హీరోగా యూజ్ చేసుకుని నాలో టాలెంట్ను మీ ముందుకు తీసుకొచ్చిన ఆయనకి ఈ సభాపూర్వకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదండి, మాలాంటి కొత్తగా అవకాశాలు, కొత్తగా నటించాలని చాలామంది రోడ్లపైన ఈ ఫిలిం నగర్ వీధిలో తిరుగుతున్నారు. అలాంటి వాళ్లకు చిన్న అవకాశం ఇస్తే, అంటే టాలెంట్ లేని వాళ్ళ గురించి మాట్లాడలేదు, టాలెంట్ ఉండి కూడా రోడ్లపైన తిరుగుతూ ఒక పూట తింటూ ఒక పూట మంచినీళ్ళు తాగుతూ ఇంకా రోడ్లపైన తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా అవకాశాలు, సినిమాలు తీస్తున్న వారు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సాంగ్స్ చూస్తారు కదా ఎంత బాగున్నాయో, మూవీ కూడా అలానే చాలా చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దామోదర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్, అండ్ టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా రోజులుగా నేను ఎంతో అభిమానంతో ఫిలిం ఇండస్ట్రీకి రావాలని ఎంతో కృషి చేసుకుంటూ ముందడికి వచ్చాను. యాక్చువల్లీ నా హాబీ స్టిల్ ఫోటోగ్రఫీ, కానీ నేను చాలా రోజులుగా వేచి చూస్తుండగా, నా స్టిల్ ఫోటోగ్రఫీ చేస్తుండగా అల్లపురం దామోదర్ గారు డైరెక్షన్ చేస్తానని తెలవగానే నేను వాళ్ళ ఆఫీస్ ఛాంబర్లోకి ఒక 6 మంత్స్ వరకు వెళ్ళి తనతోని
మాట్లాడి వన్ బై వన్ స్టెప్ మాట్లాడి ఎలా చేద్దాం ఏంటి అని పుషింగ్తో నేను ఒక వన్ బై వన్ స్టెప్ వేశాను. నా కృషితో నేను ఎలా చేయాలనుకునేది తనతో సహాయం తీసుకొని ఒక చిన్న సినిమా ఇస్తే ఎలా ఉంటుంది అనేది తనతో మాట్లాడి ఒక స్టెప్ తర్వాత వన్ బై వన్ స్టెప్ వేసేసి ఈ గుండమామిడి కొమ్మ మీద ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది.